రెండు వేల ఇరవై మూడు న్యూ ఇయర్ రోజు ఢిల్లీలో జరిగిన ఒక కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ప్రతి న్యూ ఇయర్ కు కూడా దేశంలోని పెద్ద పెద్ద సిటీలలో రాత్రిపూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రోడ్లపైకి వస్తారు ఇంచు ఇంచు గమనిస్తుంటారు ఆ రోజు ఢిల్లీలో కూడా టైట్ సెక్యూరిటీ ఉండింది ఒక్కో పోలీస్ స్టేషన్ నుంచి మూడు పెట్రోలింగ్ వాహనాలు ఆయా పిఎస్ పరిధిలో తిరగాలని పై అధికారులు చెప్పారు కానీ ఇంత పెద్ద పోలీస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఢిల్లీలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభం ఒక ఇరవై మూడేళ్ల అమ్మాయి హత్యతో ప్రారంభమైంది ఈ సంఘటన జరిగిన తర్వాత డీసీపీ సహా మిగతా అధికారులను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి ఆ ఏరియాలో తిరుగుతున్న పోలీస్ ప్యాట్రోల్లో ఉన్న ఒక్కో పోలీసును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రీసెంట్ గా ఢిల్లీలో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన అంజలి కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ రండి ఇవాటి వీడియోలోకి వెళదాం దీపక్ అనే పాల వ్యాపారి ప్రతిరోజు వేకువ జామునే పాలు తీసుకుని ఢిల్లీలో ఉండే జనానికి పాలు పోస్తుంటాడు జనవరి ఒకటవ తేదీ కూడా వేకువ జామునే పాలు తీసుకుని తన స్కూటీలో బయలుదేరారు అలా వెళ్తుంటే ఒక గ్రే కలర్ బాలినో కారు ఆ రోడ్డు గుండా వెళ్తోంది ఆ కారు వెనుక భాగంలో ఒక డెడ్ బాడీ ఉంది ఒక లేడీ డెడ్ బాడీ న్యూడిగా ఉంది ఆ డెడ్ బాడీ అలా ఉండగానే ఆ కారు ఢిల్లీలోని వీధుల్లో తిరుగుతోంది ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే అంజలిది అంజలి అనే ఇరవై మూడేళ్ల అమ్మాయి ఢిల్లీ సుల్తాన్పూర్ లోని అమన్ విహార్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయి ఈమె కుటుంబం పెద్దది ఈమెకు నలుగురు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అంజలికి పదిహేనేళ్ళు ఉన్నప్పుడే అంటే సుమారు ఎనిమిదేళ్ల క్రితం అంజలి తండ్రి చనిపోయాడు ఇది చాలదన్నట్లు అంజలి తల్లికి రెండు కిడ్నీలు చెడిపోయిన పరిస్థితిలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అంజలే ఆ ఇంటికి పెద్దమ్మాయి కావడం వల్ల కుటుంబ బాధ్యత అంజలిపై పడింది ఆమె పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది ఆమె పార్ట్ టైం గా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తోంది ఆమె చాలా పెళ్లిళ్ళు వేడుకల్లో తను పాలు పంచుకునేది ఇలాంటి పరిస్థితుల్లోనే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీ న్యూ ఇయర్ కోసం ఈవెంట్ ఉందని ఇంట్లో చెప్పి సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరింది ఇంటికి రావడం లేట్ అవుతుందని చెప్పింది రాత్రంతా అంజలికి ఆమె తల్లి ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అనే వచ్చింది ఉదయం అయిన తర్వాత అంజలి తల్లికి పోలీసుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని ఆమె స్కూటీ కున్న నెంబర్ ప్లేట్ ద్వారా వివరాలు సేకరించి మీకు ఫోన్ చేశామని పోలీసులు చెప్పారు వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లినప్పుడు అంజలి యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పారు ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తున్నట్లు చెప్పారు ఆమె డెడ్ బాడీని ఇచ్చిన తర్వాత డెడ్ బాడీని చూసి ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది ఎందుకంటే ఆమె ఆమె బాడీ మొత్తం ముఖం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది ఇంతకీ ఆ రోజు అంజలికి ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం జనవరి ఒకటవ తేదీ పాల వ్యాపారి దీపక్ బాలినో కారు ఒక అమ్మాయి న్యూ డెడ్ బాడీ లాక్కెళ్లడం చూసిన అతడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు అతడు చూసిన విషయం చెప్పాడు అతడు కాల్ చేసేటప్పుడు ఉదయం మూడు ఇరవై నాలుగు ఆ కారు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పోలీసులు అతన్ని పట్టుకుంటారని అనుకున్నాడు ఆ కారు ఏ రోడ్ లో తిరుగుతోంది కార్ నెంబర్ కూడా చెప్పాడు కానీ అతడు ఒక పావుగంట తర్వాత యూ టర్న్ తీసుకుని అదే దారిలో వెళ్తుంటే ఆ కారు ఇంకా అక్కడే తిరుగుతోంది ఆ డెడ్ బాడీ ఆ కార్కే ఉంది అది చూసి అతడు భయపడిపోయాడు వేకువ జామ్ కావడం వల్ల ఆ రోడ్డులో ఎవరూ లేరు అందువల్ల ఆ కారును నిలపడానికి అతడు కొంచెం భయపడ్డాడు ఆ కారులో నలుగురు ఐదుగురు లోపల ఉన్నట్లు అతనికి అనిపించింది అందువల్ల అతడు ఆ కారును ఆపకుండా దాన్నే ఫాలో అయ్యాడు మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి ఆ కారును ఇంకా ఎవరూ పట్టుకోలేదు వెంటనే దాన్ని పట్టుకోండి అని చెప్పాడు అలా కారును చేసేటప్పుడు ప్యాట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు నడి రోడ్డులో ఒక అమ్మాయి డెడ్ బాడీని రాకెళ్తున్నారని చెప్పిన వారు అంతగా రెస్పాండ్ కాలేదు అతడు మళ్లీ కారును చేసి చేశాడు ఇంకో చోట ఇంకో ప్యాటర్నింగ్ వాహనాన్ని చూసి వారికి కూడా ఇదే విషయం చెప్పాడు వారు కూడా అంతగా రెస్పాండ్ కాలేదు ఉదయం నాలుగు గంటల తర్వాత ఆ కారు ఒక చోట ఆగింది ఆ కారులో ఉన్నవారు కారు దిగి ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు ఆ తర్వాత దీపక్ మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉన్న లొకేషన్ చెప్పాడు ఆ తర్వాతే పోలీసులు ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నాక కల్పబుల్ హోమోసైడ్ అనే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఈ కేసును హత్య అని రిజిస్టర్ చేయలేదన్నమాట ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే కోర్టులో కేసు నిరూపితమైనా కూడా నిందితులకు తక్కువ శిక్ష పడుతుంది దీపక్ ఆ కారు నెంబర్ చెప్పడం వల్ల పోలీసులు ఆ కారుకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు ఆ సంఘటన జరిగినప్పుడు కారులో ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు వారు పోలీసులకు ఏం చెప్పారంటే న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయడం కోసం మేం ఐదుగురం ఫుల్గా తాగామని ఎదురుగా వచ్చిన స్కూటీని అనుకోకుండా యాక్సిడెంట్ చేశామని చెప్పారు ఆ స్కూటీని ఢీకొట్టిన తర్వాత భయంతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి వేగంగా వెళ్ళామని చెప్పారు ఆ రోజు రాత్రి చాలా చీకటిగా ఉండింది మా కారులో ఎక్కువ సౌండ్తో పాటలు పెట్టుకుని వింటున్నాం అందువల్ల ఆ అమ్మాయి మా కారుకు చిక్కుకున్న విషయమే మాకు తెలియదని చెప్పారు ఉదయం నాలుగు గంటలకు కారు మిర్రర్ లో ఒక చేయి కనిపించడం చూశామని భయపడిపోయి కారు ఆపి ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్ళామని చెప్పారు వెంటనే పోలీసులు ఆ కారు ట్రావెల్ చేసిన ఏరియాలో సీసీటీవీ కెమెరా ఫుటేజీని ని పరిశీలించారు రాత్రి రెండు గంటల సమయంలో సుల్తాన్పూర్ ఏరియాలోకి అంజలి స్కూటీ మీద వస్తోంది ఆ కారు కూడా వస్తోంది ఆ ఏరియాలోనే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీసులు అనుకున్నారు రెండు నుంచి నాలుగు గంటల వరకు ఆమె డెడ్ బాడీ కారుతో లాగబడింది సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు అలాగే ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది ఈ రెండు గంటల సమయం ట్రావెలింగ్ లో మూడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ వచ్చాయి ఒక్కో పోలీస్ స్టేషన్ నుంచి మూడు ప్యాట్రోలింగ్ వాహనాలు తిరగాలని ఆఫీసర్స్ చెప్పారు అంటే ఆ ఏరియాలో తొమ్మిది ప్యాట్రోలింగ్ వాహనాలు తిరగాలి ఆ బాలిలో కారు కూడా చాలా వేగంగా ఏమీ వెళ్ళినట్లు తెలియడం లేదు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు గుర్తించారు ఇలాంటి సమయంలో ఈ తొమ్మిది ప్యాట్రోలింగ్ వ్యాన్లు ఏం చేశాయనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది అందువల్లే ఈ పేట్రోలింగ్ వ్యాన్ లో డ్యూటీలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పన్నెండు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఆమె డెడ్ బాడీ ప్రయాణించడం వల్ల ఆమె డ్రెస్ చిరిగిపోయి న్యూడ్గా అయి ఉంటుందని చెబుతున్నారు ఈ క్రమంలో అంజలి డెడ్ బాడీని పోస్టుమార్టం చేసిన తర్వాత ఆమెను ఎవరూ అత్యాచారం చేయలేదని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు ఆమె ప్రైవేట్ పార్ట్లో ఎలాంటి గాయం కాలేదని చెప్పారు ఇలాంటి క్రమంలోనే ఒక ట్విస్ట్ ఎదురైంది అదేంటంటే ఆ రోజు రాత్రి అంజలి స్కూటీలో వెళ్తున్న ఫుటేజీని పోలీసులు చెక్ చేసినప్పుడు ఆమె ఒంటరిగా వెళ్ళడం లేదని ఆమె వెనుక ఇంకో అమ్మాయి ఉన్నట్లు గుర్తించారు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో దొరికిన సీసీటీవీ ఫుటేజీలో ఆమె కనిపించినప్పటికీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె చూసే ఉంటుందని అనుమానిస్తున్నారు విచారిస్తే ఈ కేసులో అన్ని విషయాలు బయటపడతాయని అనుకున్నారు వెంటనే ఆమె కోసం విచారించసాగారు ఆ స్కూటీ ఒక ఓయో హోటల్ నుంచి బయలుదేరినట్లు గమనించారు వెంటనే ఆ హోటల్ కు వెళ్లి ఆరా తీశారు యూజువల్ గా అంజలి ఆమె ఫ్రెండ్ ఆ హోటల్ కు వస్తారని అక్కడ ఉంటారని మేనేజర్ చెప్పాడు అలాగే ఆ రోజు కూడా వచ్చారని చెప్పాడు వారిద్దరి మధ్య ఏదో గొడవ ఉన్నట్లు అనిపించిందని చెప్పాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడవ రోజు రాత్రి ఒంటి గంటకు హోటల్ నుంచి బయలుదేరి హోటల్ బయట గొడవ పడ్డారని చెప్పాడు వారిద్దరు గొడవ పడినది కూడా ఆ హోటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ వీడియో ద్వారా ఆ అమ్మాయి ఎవరనేది గుర్తుపట్టారు ఆమె పేరు నిధి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆమె స్కూటీలోనే ఉంది ఆమె వెనక కూర్చోవడం వల్ల కారు ఢీకొట్టినప్పుడు ఆమె ఒక పక్కకు పడిపోయింది కానీ స్కూటర్ నడుతున్న అంజలి కారు కింద చిక్కుకుపోయింది నిధికి లైట్ గా గాయాలయ్యాయి ఇది యాక్సిడెంట్ కాదని ఇది పక్కా హత్య అని ఆమె పోలీసులకు చెప్పింది అంజలిపై కారు ఎక్కినప్పుడు ఆమె ప్రాణాలతోనే ఉందని బిగ్గరగా అరుస్తుందని చెప్పింది ఆమె అరుస్తుండగానే కారు కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా రెండు సార్లు చేసి ఆ తర్వాత ఆ కారు అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చింది ఆ కారులోనే అంజలి చిక్కుకుందని ఆమెను ఆ కారు అలాగే లాక్కెళ్ళిందని చెప్పింది ఆ కారు మమ్మల్ని ఢీకొట్టినప్పుడు లేదా కారు రివర్స్ తీసినప్పుడు అందులో ఎలాంటి పాటలు వినిపించలేదని చెప్పింది ఆ కారులో ఆమె చిక్కుకున్నట్లు వారికి క్లియర్ గా తెలుసని పోలీసులకు చెప్పుకొచ్చింది వారు కావాలనే అలా చేశారని నిధి చెప్పింది ఈ సంఘటన నేరుగా చూడడం వల్ల భయపడిపోయానని అక్కడి నుంచి మా ఇల్లు సమీపంలోనే ఉండడం వల్ల ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళానని చెప్పింది ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదని చెప్పింది ఈ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయిన అందరికీ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఏళ్లు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది అంతేకాకుండా మంచి ఉద్యోగాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది ఎవరి మీద కూడా ఇంతకుముందు కేసులు లేవు న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేయాలని తప్ప తాగి రోడ్డుపైకి వచ్చిన ఐదుగురు అంజరిపై కారు ఎక్కించి అన్యాయంగా పుట్టన పెట్టుకున్నారు ఇప్పుడు అంజరి కుటుంబం రోడ్డున పడింది ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు అంజరిపైనే ఆధారపడ్డారు ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది ఈ కేసును పోలీసులు విచారిస్తున్న కొద్దీ చాలా ట్విస్టులు ఎదురవుతున్నాయి న్యూ ఇయర్ పార్టీ కోసం అంజలి ఇంటి నుంచి సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరింది ఫ్రెండ్స్ అంతా కలిసి హోటల్లో రెండు రూమ్లు బుక్ చేశారు ఆ రూమ్ లోనే అంతా బీరు తాగినట్లు చెప్పబడుతోంది రాత్రి ఒంటి గంటకు అంజలి ఆమె ఫ్రెండ్ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు గొడవ పడడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది మొదట ఆ కారు నడిపింది ఐదుగురు అని దాన్ని దీపక్ అనే అతడు నడిపాడని పోలీసులు చెప్పారు కానీ ఇప్పుడు ఆ కారును దీపక్ నడపలేదని అందులో అతడు లేనే లేడని చెబుతున్నారు ఆ కారులో అమిత్ ఖన్నా కృష్ణ మిథున్ మనోజ్ మిట్టల్ ఉన్నట్లు చెబుతున్నారు ఈ నలుగురు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు తాగారు ఆ తర్వాత కారులో తిరగాలని అనుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఇప్పుడంతా పోలీసులు చెప్పిన కోణంలోనే ఈ కేసును చూద్దాం వీరి దగ్గర కారు లేదు కారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు అమిత్ ఫ్రెండ్ అశుతోష్ అని ఒకడున్నాడు అతని దగ్గర బాలినో కారు ఉంది అతని కారు తెచ్చి తిరగాలని అనుకున్నారు వెంటనే అతని కారు తెచ్చి తిరగడం ప్రారంభించారు అమిత్ కారు నడుపుతూ అంతా ఆ కారులోనే తాగుతూ తిరుగుతున్నారు ఇలాంటి క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత భయపడిపోయిన అమిత్ కారును ఆపకుండా వెళ్ళాడు అతని అన్న అంకుష్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు మీ దగ్గర కారు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల మీకు పెద్ద సమస్య ఎదురవుతుందని అందువల్ల ఈ కారును డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి నడిపినట్లు పోలీసులకు చెప్పాలని అన్నాడు అప్పుడు ఈ కేసు నుంచి పెద్ద శిక్ష పడకుండా తప్పించుకోవచ్చని చెప్పాడు అంకిష్ కజినే దీపక్ అతనికి ఫోన్ చేసి రప్పించారు నువ్వే కారు నడిపినట్లు ఒప్పుకో అని చెబితే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తమ్ముడి కోసం అతడు కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు నేనే బండిని నడిపానని దీపక్ కూడా ఒప్పుకున్నాడు కానీ ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన తర్వాత దీపక్ నిజం చెప్పాడు ఈ కారును తను నడపలేదని చెప్పాడు అతడు చెప్పేది నిజమేనని పోలీసులు విచారణ చేసి కనిపెట్టారు దీపక్ సెల్ఫోన్ సిగ్నల్ చెక్ చేసినప్పుడు అతడు అతని ఇంట్లోనే ఉన్నట్లు తెలిసింది ఇంకోవైపు నిధి అంజలి ఎందుకు గొడవ పడ్డారని పోలీసులు ఆరా తీశారు మిగతా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే నిధి అనే అమ్మాయి అంజలికి డబ్బు ఇచ్చిందని దాన్ని తిరిగి ఇవ్వాలని అడిగిందని అందువల్లే వారి మధ్య గొడవ జరిగిందని చెప్పారు కానీ నిధి చాలా అబద్ధాలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలాంటి క్రమంలో ఢిల్లీ పోలీసులు కొన్ని మార్పులు కూడా చేశారు రాత్రిపూట ప్యాట్రోలింగ్ లో ఉండే పోలీసులు వారి లైవ్ లొకేషన్ పెట్టాలని పై ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చారు ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ మరో వీడియోలో చూద్దాం ఈ వీడియో పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్